ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినం జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఎపిఎస్సి పత్రిక నాలుగా అధ్యాయం ఒకటి నుంచి పదహారు వచనాలు క్రీస్తు శరీరములో ఐక్యత అనే అంశం మీద మనము వచనాలు ధ్యానం చేశాం ఈరోజు పదకొండు పన్నెండు వచనాలు గమనిద్దాం మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుని అగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అగువరకు ఆయన ఇలాగూ నియమించను దేవుని పెట్లారా ఈ వచనాల వివరణ తెలుసుకుందాం ఇక్కడ పౌలు ఐదు వరాల గురించి మాట్లాడుతున్నాడు లేదా ఐదు పనుల గురించి మాట్లాడుతున్నాడు క్రీస్తు వాటిని సంఘములో ఉన్న వివిధ మరి వ్యక్తులకు దయచేస్తాడు ఆయన కొందరిని అపస్తులుగా కొందరిని ప్రవక్తులుగా మరి కొందరిని స్వార్థికులుగా మరి కొందరిని కాపర్లుగా మరి కొందరిని ఉపదేశకులుగా నియమిస్తాడు అయితే ఈ ఐదు వరాల కన్నా ఎక్కువ వరాలు ఉన్నాయి ఇవి ఇందులో కొన్నే ఉన్నాయి మొదటి కొరింతి పన్నెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోమ పన్నెండు అధ్యాయ నాలుగు నుంచి ఎనిమిది వచనాల్లో గమనించగలం అయితే పౌలు ఇక్కడ చెప్పిన ఐదు నియమకాలు సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవి ఎట్లంటే ఇక్కడ చెప్పిన ఐదు వరాలు ఐదు విధాల నాయకులని చెప్పవచ్చు సంఘాన్ని స్థాపించి దాన్ని బలపరచడానికి వీటిని క్రీస్తు ప్రత్యేకంగా దయచేశాడని గమనించాలి కొంతమంది బైబిల్ పండితులు ఈ ఐదు వరాలు చెప్పిన ఆత్మవరాలకు సంబంధించినవి కావని అంటారు అంటే కొరింతలు రాసిన మొదటి పత్రిక పన్నెండు ఏడు పదిలో ఉన్నాయి కదా అక్కడ చెప్పిన ఆత్మవరాలకు సంబంధించినవి కావంటారు అవి సంబంధిత వరాలైన కాకున్నా అన్ని వరాలు ఎవరిస్తారు దేవుడే మనకు పనిచేస్తాడు ఇక్కడ ఒక ప్రశ్న అదేంటంటే ఇక్కడ చెప్పిన వరాలు సహజ సిద్ధమైనవే అంటే పుట్టుకతో వచ్చినవే పరిశుద్ధాత్మ ఇచ్చినవే అన్నది గమనించండి పరిశుద్ధాత్మ ద్వారానే వస్తాయి అసలు ఈ వరాలు దేవుడు ఎందుకు ఇస్తాడు అన్నది మళ్ళీ ప్రశ్న ఈ వరాలు ఎందుకు అంటే వీటిని దేవుని పరిచర్య ధర్మం జరిగించడానికి ఇవ్వడ్డాయి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వరాలు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం సంఘక్షేమాభివృద్ధి అంటే ఐక్యత చూసారా ఎంత భావం ఉందో కాబట్టి దేవుని బిడ్డారా సంఘము ఎదగాలి సంఘము క్షేమాభివృద్ధి పొందాలి సంఘము ఐక్యత కలిగి ఉండాలి సంఘము క్రీస్తు స్వరూప్యంలో రూపాంతరం చెందాలి అని అంటే దేవుడు కొందరికి కొన్ని వరాలు ఇస్తాడు ఆ వరాలు దేనికంటే వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవడానికి కాదు స్వలాభం కోసం కాదు ఎవరెట్టపోతే ఏమి నా కడుపు నిండితే చాలు అనుకోవడానికి వరాలు దేవుడు ఇవ్వడు తను త్యాగం చేస్తూ ఇంకొక వ్యక్తి క్షేమాభివృద్ధి కొరకు ఇంకొక వ్యక్తి ఎదుగుదల కొరకు ఇంకొక వ్యక్తి రూపాంతరం చెందుట కొరకు దేవుడు ఆత్మదేవుడు వరాలను పంచి ఇస్తాడని ఎరిగి అట్టి వరాలను అది స్వలాభం కోసమా లేక సంఘ క్షేమాభివృద్ధి కోసమా సంఘ సంఘక్షేమాభివృద్ధి కోసమైతే అది దేవుడిచ్చిందని స్వలాభం కోసమైతే అది దేవుడిచ్చింది కాదని గుర్తిరిగి దేవుడిచ్చిన వరమైతే అయితే ని నిజంగా ఐక్యత కలిగి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాడుపడతాం అట్టి మనసుతో దేవుడిచ్చిన వరాల వరములో ముందుకు సాగిపోవడానికి దేవుని కృప మనకు సహాయం చేసి గాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్